డ్యూటీ ఫ్రీ షాపులని ట్యాక్స్ కట్టకుండా వస్తువులు కొనుక్కొని ఒక దేశం నుంచి ఇంకో దేశానికి తీసుకుపోవడానికి విమానాశ్రయాల్లో షిప్పుల్లో ప్రయాణించే వాళ్ళకి సుమారుగా 20% నుంచి 40% వరకు కూడా డిస్కౌంట్ ఉంటుంది. ఇలాంటి డ్యూటీ ఫ్రీ షాపుల్లో చాలా మటుకు ద్రవాలుండే బాటిల్ అమ్ముతారు. బాటిల్ అనేది మన జీవితాల్లో చాలా చాలా ముఖ్యమైనది. చిన్నప్పుడు పాల బాటిల్తో మొదలుపెట్టి తర్వాత నీళ్ళ బాటిల్ తాగి ఇంకొంచెం పెద్ద అయినాక కోకు బాటిల్లు తాగి కొంతమంది ఇంకొంచెం పెద్ద అయినాక ఇదిగో ఇలాంటి మందు బాటిల్లు తాగి అప్పుడప్పుడు సింగారంగా ఒళ్ళుకి సెంటు బాటిల్లోని సెంటును కొట్టుకొని చివరికి జీవితము ఆసుపత్రిలో సలైన్ బాటిల్తో ముగుస్తుంది. అయినా ఈ బాటిల్లో కూడా మనకెందుకులే కానీ ట్యాక్స్ లేదు కదా అని సూట్ కేసుల నిండా ఈ బాటిల్ వేసుకోవడానికి కుదరదు. ఉదాహరణకి మన భారతదేశానికి వచ్చేవాళ్ళు కేవలం 2 లీటర్లు మాత్రమే తీసుకురావచ్చు మందైతే. ఇలాంటి డ్యూటీ ఫ్రీ షాపుల్లో ఇంకా ఏమేమి దొరుకుతాయో వాటి ధరలు అన్నీ చూసుకుంటూ పోతాము. మీకు ఏ వస్తువు బాగా నచ్చిందో కింద కామెంట్స్లో పెడతా పోండి. ఇదిగో ఇక్కడ గోడ నిండా సెంటు బాటిల్ ఉన్నాయి. ఉదాహరణకి ఈ అందమైన సెంటు బాటిల్ ఫ్లవర్ బై కెన్జో అంట. ఇది సుమారుగా 7,500 రూపాయలు ఉంది. ఇంకా ఇది కొనుక్కొని దీని మీద ట్యాక్స్ ఏం లేకుండా తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇదిగో ఈ బాటిల్లో అది కొట్టుకుంటేనే జెంటిల్మెన్ అయిపోతామంట. ఇది సుమారుగా 6,500 రూపాయలు ఉంది. ఇంకా మన షోకేస్లో ఏమి ట్రోఫీలు లేకుంటే ఇదిగో ఈ ట్రోఫీ లాంటి సెంటు బాటిల్ని కొనుక్కొని పోవచ్చు, ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇన్విక్టస్ అంట సుమారుగా 7,000 రూపాయలు ఉంది. ఇది ఫ్యాంతమ్ అంట రోబోట్ మాదిరిగా ఉంది. ఇది సుమారుగా 7,000 రూపాయలు. ఇది ఆడోళ్ళ సెంటు బాటిల్ ఉన్నట్టుంది. ఒలంపియా అంట. బాటిల్ మాత్రం బలున్నాయి చూడడానికి. ఇది చూడండి కాలుకేసుకుండే షూ మాదిరిగా ఉంది బాటిల్ ఆడోళ్ళది. అసలు పేర్లు చూడండి ఏమున్నాయో, చూస్తానే కొనాలనిపించే అలాంటి పేర్లు. గుడ్ గర్ల్ అయిపోతాము, జెంటిల్మెన్లం అయిపోతాము సెంట్లు కొట్టుకుంటానే. ఇంకా ఇవే కాకుండా ఇదిగో ఇలాంటి శాలువాలు ఉన్నాయి. ఇదిగో ఈ కాశ్మీరీ శాలువా సుమారుగా 3,200 రూపాయలు. మన ఇళ్ళ దగ్గరికి ఇలా బుడబుక్కలు డోలు కొట్టుకుంటా వచ్చేవాళ్ళు, వాళ్ళు ఇంకా ఇప్పుడు వస్తున్నారా లేదో తెలియదు కానీ దీని ధర సుమారుగా 420 రూపాయలు. బంగారు లాంటిది అయితే 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు తెచ్చుకోవచ్చు. దానికైతే ఇంకా ట్యాక్స్ వేయరు. ఇంకంతకంటే ఏది ఎక్కువ తెచ్చుకున్నా కూడా ఇంపోర్ట్ ట్యాక్స్ అని కట్టాలా. అందుకే అమెరికా నుంచి ఇండియాకు, ఇండియా నుంచి అమెరికాకు ఇష్టం వచ్చినట్టు సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు తీసుకోవడానికి కుదరదు. ఇలాంటి డ్యూటీ ఫ్రీ షాపులు ఎయిర్పోర్ట్లలోనే కాకుండా మేము ఎక్కిన అతి పెద్ద క్రూజ్ షిప్లో కూడా ఉంది. ఆ షాపులో 22,00,000 రూపాయలు ఖరీదైన వాచ్ ఉంది. ఆ వీడియో ఇడు ఉంది, ఇది చూడండి. ఇంకా కొన్ని చిన్నపిల్లల వస్తువులు అవి ఉన్నాయి. షాపులో అమ్మేయన్నీ కూడా డ్యూటీ ఫ్రీ ఏం కాదు, కొన్ని వస్తువులు మాత్రమే. ఉదాహరణకి ఈ ఏనుగు లోపల ఇంకొక చిన్నపిల్ల ఏనుగు ఉంది. ఈ ఏనుగు సుమారుగా 1,000 రూపాయలు, దీనికైతే ట్యాక్స్ కట్టాల్సిందే. ఇదిగో ఈ చీర కట్టిన బొమ్మ కూడా.